నమస్తే ఎలాటి వార్తలకు స్వాగతం నేను మురళి ముందుగా ముఖ్యాంశాలు పెట్టుబడిదారులకు దోచిపెట్టేందుకే కేంద్ర ప్రభుత్వం వ్యాపార బిల్లులను తెచ్చిందన్న టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీందర్రావు కష్టపడే రైతులను దగా చేసేందుకు కేంద్రం వ్యాపార బిల్లులను తెచ్చిందన్న జిల్లా పరిషత్ చైర్పర్సన్ యాలకొండ అర్ణరాఘవరెడ్డి కర్షకుల కష్టాన్ని కార్పొరేటర్లకు కట్టబెడితే ఊరుకోం కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ రైతు వ్యతిరేక బిల్లును రద్దు చేయాలి డిమాండ్ చేసిన ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ రాష్ట్రంలోని రైతుల బాధలను గాలికి వదిలేసి రైతు బిల్లును వ్యతిరేకించడం విడ్డూరమని బీజేపీ నేతల ఆరోపణ సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో నిర్వహించిన సదరం శిబిరం హాజరైన 99 మంది దివ్యాంగులు బోయినపల్లి మండలంలో మంగళవారం టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బంద్ సంపూర్ణంగా జరిగింది కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను సంస్కరణలు రద్దు చేయాలని కోరుతూ టిఆర్ఎస్ నాయకులు కొదురుపాకలో వెంకట్రావుపల్లిలో షాపులను హోటళ్లు వ్యాపార వాణిజ్య సంస్థలను పెట్రోల్ పంపులను మూసివేయించారు అనంతరం వెంకట్రావుపల్లి రోడ్డుపై టిఆర్ఎస్ నాయకులు బైఠాయించి రాస్తారోకో చేశారు కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ వైస్ ఎంపీపీ కొనకటి నాగరాజు మాజీ జెడ్పీటీసీ కొనకటి లచ్చిరెడ్డి టిఆర్ఎస్ జిల్లా నాయకులు కత్రిపాక కొండయ్య చెన్నాడి అమిత్ కుమార్ అనుముల భాస్కర్ ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలకు నిరసనగా మన బోయినపల్లి మండల్ టిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు రైతులు అందరూ కూడా ఈరోజు ఈ రోడ్డు దిగ్బంధనం కార్యక్రమం చేపడుతున్నాం ఇది ఎవరి కోసం అంటే ధర్నా అడ్డుకుంటామని తెలియజేస్తూ ముందు ఈ రోజు అట్లీస్ట్ ఈ రోజు రైతులు మేల్కోవాలి ఇప్పుడు ఈ ధర్నా ద్వారా మా మండల్ టిఆర్ఎస్ బోయినపల్లి మండల్ టిఆర్ఎస్ కార్యకర్తలు ఏకమై రైతు వ్యతిరేక చట్టాల కోసం ఆగించేస్తాం ఈరోజు మన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఆదేశాల మేరకు బోయినపల్లి మండల్ కార్యకర్తలు మరియు నాయకులు పక్షంలో బీజేపీ ప్రభుత్వాన్ని బొందబెడతారు రైతులు ఏడ్చిన రాజ్యం ఎప్పుడు నిలబడదు నరేంద్ర మోడీ గారు మీరు రైతులను గుర్తించాలని కోరుతున్నాం జై తెలంగాణ జై తెలంగాణ భారతదేశ వ్యాప్తంగా बीजेपी प्रभुत्वं चेस्तुन्नटुवंटि अराचकालकु अन्यायालकु व्यवसाय रैतु व्यतिरेक चट्टालकु व्यतिरेकंगा मोत्तं मन गौरव चंद्रशेखर राव पिलुपु मेरकु संघीय भवन बोयिनपल्ली मंडल प्रजल पक्षान बोयिनपल्ली मंडल रैतुल पक्षान प्रजा प्रतिनिधुल पक्षान अंदर पक्षान संघीय भवन तेलियजेस्तू ई रैतु व्यतिरेक चट्टान्नि वापस तीसुकोवालनि डिमांड चेस्तुन्नामु अलागे वापस तीसुकुनेंतवरकु मा योक्क पोराटं कोनसागुतदनि మేము ఈ ప్రజాముఖంగా ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టం తీసుకొచ్చినటువంటి దానికి వ్యతిరేకంగా మన తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి పిలుపు మేరకు ఎలా రహదారులే వ్యతిరేకించే ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు చట్టాన్ని వెనక తీసే వరకు మా పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తున్నాం జై తెలంగాణ ఈరోజు మా ప్రిధమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గారి వెంకరపల్లె స్టేజ్ దగ్గర రైతుల కోసము మేము మద్దతుగా రాష్ట్రోక చేయడం జరిగింది జై తెలంగాణ జై కేసీఆర్ తక్షణమే ప్రభుత్వం ఉపసంహరణ చేసుకోవాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన భారత్ బంద్ విజయవంతమైంది బోయినపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి ఆధ్వర్యంలో భారత్ బంద్ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా మండలంలో ఉన్నటువంటి వ్యాపార వాణిజ్య సముదాయాలను మూసివేసి భారత్ బంద్ యొక్క ఆవశ్యకతను ప్రతి ఒక్కరికి తెలియజేశారు అలాగే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గురుజాల శ్రీధర్ దుకాణాలను మూసివేయించారు కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు వెన్నెల రమణారెడ్డి జెడ్పీటీసీ పులి లక్ష్మీపతి గౌడ్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి భీమరెడ్డి మహేశ్వర్ రెడ్డి ఎండీ హుస్సేన్ మహమ్మద్ కాంగ్రెస్ నాయకులు మహేందర్ గంగిపల్లి లచ్చయ్య రామంచ శేఖర్ మారా అశోక్ జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కౌడగాని వెంకటేష్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి నిమ్మ వినోద్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సందపట్లకు కింటలకు 2500 రూపాయలు ఇవ్వాలని ఈ బోయినపల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము సవినయంగా తెలియజేసుకుంటున్నాం దేశంలో అత్యధిక శాతం వ్యవసాయం మీద ఆధారపడినటువంటి దేశం అన్నది అటువంటి దేశంలో నేను రైతులను ఉద్ధరిస్తామని రైతుకు సంబంధించిన ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని ప్రచారం చేసుకుంటూ ఇప్పుడు రైతులు పండించినటువంటి ఒక ఉత్పత్తులే ధాన్యం ఉన్నదో
దాన్ని ఒక కార్పొరేట్ స్థాయి వాళ్లకు అప్పగించడం, ఇంకా ఆయిల్ ఫామ్ అని అంటున్నావు, డైవర్ట్ చేస్తా అంటున్నావు. మూడు నాలుగైదు సంవత్సరాలకు ఆయిల్ తోటలు క్రాప్ కస్తాయి. కానీ ఇలాంటి మోసపూరితమైనటువంటి మాటలతో మా రైతులను నష్టపరుస్తూ వాళ్ళ ఆత్మహత్యలకు దారితీయద్దని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వానికి కేసీఆర్కు హెచ్చరిక చేస్తూ జై కాంగ్రెస్. అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చెప్పి మహాకవి శ్రీశ్రీ అన్నట్టుగా ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వం దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే రైతులు కాదు, కేవలం దేశం అంటే కార్పొరేట్ శక్తులే అనే విధంగా ఈ బీజేపీ ప్రభుత్వం అనేది పేద రైతుల నడ్డి విరుచుకుంటూ రైతు సంస్కరణల పేరిట చట్టాలను తీసుకొచ్చి ఈ సందర్భంగా రైతు సంఘాల తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. కావున ఈ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇప్పటికైనా రైతుల పట్ల మానవత్వ కోణంలో ఆలోచించి ఈ రైతు సంస్కరణ చట్టాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని వెనక్కు తీసుకోవాలని సందర్భంగా రైతు సంఘాల తరఫున బోయినపల్లి మండల పక్షాన కర్షకుల కష్టాన్ని కార్పొరేట్లకు కట్టబెడితే ఊరుకోమని, అన్నదాతలకు న్యాయం జరిగే వరకు పోరాడతామని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ అన్నారు. అహోరాత్రులు శ్రమించి పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. మోదీ సర్కార్ ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగర్ వెంకటస్వామి, మండల అర్బన్ అధ్యక్షులు వకులాభరణం శ్రీనివాస్, పెళ్లి కనకయ్య, నాయకులు రంగు వెంకటేష్ గౌడ్, చంద్రగిరి శ్రీనివాస్, సంగస్వామి యాదవ్, మోడిగా చంద్రశేఖర్, కనికరపు రాకేష్, వస్తాది కృష్ణ, నాగుల రామూగౌడ్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం రైతుకు వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి ఆ మూడు బిల్లు రద్దు చేయమని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో సహా 18 పార్టీలు చెప్పినప్పటికీ మొండి వైఖరితో ఆ మూడు బిల్లు తీసుకొచ్చినటువంటి పరిస్థితుల్లో ద్వారా విమర్శలు రాకుండా దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోయిందో ఈరోజు దేశం వెనికిపోతుంది. ఈరోజు జిఎస్టీ అని, నోట్ల రద్దని, ఈ విధంగా ఈ దేశాన్ని మళ్ళీ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయింటే కాంగ్రెస్ పార్టీ ఒకటే, పేద బడుగు బలహీన వర్గాల ప్రజల రైతులకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమం చేయాలంటే కాంగ్రెస్ పార్టీ ఒకటే సాధ్యమవుతుంది. కాబట్టి రాబో రోజులు తప్పనిసరిగా ప్రభుత్వాలకు బుద్ధి చెప్పి ప్రజల పక్షాన రైతుల పక్షాన నిలబడి మరింత పోరాటాలు ఉధృతం చేసి ముందుకు సాగుతానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారాలు. చందుర్తి మండలంలోని సనుగుల, జలపతి తాండ, దేవుని తాండ అటవీ ప్రాంతాల్లో గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ సిబ్బంది దాడులు నిర్వహించారు. ఎక్సైజ్ సిఐ రాముగారి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి 200 లీటర్ల బెల్లం పానకాన్ని గుర్తించి ధ్వంసం చేసి నాటుసారా తయారీకి ముడిసరుకైనటువంటి 30 కిలోల ఇప్ప పువ్వు, 20 కిలోల బెల్లం, 5 కిలోల పట్టికను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో డిస్టిక్ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ కిషన్, వేములవాడ స్టేషన్ ఎస్ఐలు శ్రీనివాస్ స్వరూపాలతో పాటు హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు, వహీద్ మరియు కానిస్టేబుల్స్ హమీద్, శంకర్, నాగేంద్ర ప్రసాద్, సుమన్, యుగంధర్, శ్రవంతి, లత పాల్గొన్నారు. ఈరోజు డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ రాజన్న సిరిసిల్ల గారి ఆదేశాలతో ఎస్హెచ్ఓ రాము, వేమలవాడ ఎక్సైజ్ గారు మరియు డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ గారి ఆధ్వర్యంలో మన జల్పత్ తండాల యొక్క అడవుల్లో ఎక్సైజ్ దాడులు నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా 200 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేయడంతో పాటు 20 కిలోల బెల్లాన్ని, 5 కిలోల పట్టిక, మరి దాంతోపాటు ఒక దాదాపు 30 కిలోల ఇప్పపు మహువా ఫ్లవర్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈటి బట్టీలను నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులపై తదుపరి విచారణ చేసి వాళ్ళ వ్యక్తులపై కేసులు నిర్వహించడం జరుగుతుంది. ఇందు మూలంగా అందరూ ఇక్కడ తడ్డావాసులకు తెలియజేయనేదేమనగా ఈ గుడుంబ బట్టీల నిర్వహణ అనేది చట్టరీత్యా నేరం కాబట్టి దీన్ని మానుకోవాలని ఈ సందర్భంగా మనవి చేయడం జరుగుతుంది. ఎవరైతే
కేసులు నిర్వహిస్తున్నప్పటికీ మళ్ళీ మళ్ళీ నిర్వహిస్తున్న వ్యక్తులపై పీడే యాక్ట్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని కోరుచున్నాం. చెప్పండి. తంగళ్లపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. భారత్ బంద్ సందర్భంగా అంబేద్కర్ చౌరాస్తా దగ్గర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టి బొమ్మను తగులబెట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక బిల్లును రద్దు చేయాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ డిమాండ్ చేశారు. కొడిమ్యాల మండలంలోని వివిధ గ్రామాల రైతులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మద్దతు ప్రకటించారు. నూతన వ్యవసాయ చట్టంతో కనీస మద్దతు ధర దక్కకుండా కార్పొరేట్ కంపెనీలతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుమ్ముక్కైందని కొడిమ్యాల మండల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేనేని స్వర్ణలత, రాజనరసింగారావు, జడ్పీటీసీ పునుగోటి ప్రశాంతి, కృష్ణారావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు అనుమండ్ల రఘు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. తీసుకొచ్చి మన దేశంలోని రైతులను బాధ పెట్టే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం చట్టాలను తీసుకొచ్చింది. చరిత్ర, కేంద్ర ప్రభుత్వం బీజేపీ చరిత్ర. ఇవాళ బీజేపీ పరిపాలన వచ్చినాక మనం ఇవాళ రోడ్ల మీదకి ఎందుకు రావాల్సి వచ్చింది? దేశానికి అన్నం పెట్టే రైతులను ఇలా ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు. మరి ఎత్తేసిన వ్యవసాయం ఉండేటువంటి పరిస్థితి తీసుకొచ్చినాం. మరి అంతేకాదు ఇలా రైతు వ్యతిరేక విధానాలతోటి దేశవ్యాప్తంగా ఇవాళ అల్లకల్లోలం అవుతా ఉన్నది. మరి అంతేకాదు ఇవాళ మనం తప్పకుండా భవిష్యత్తులో ఎప్పుడైనా మరి రైతులకు బంధువుగా ఉండేటువంటి కేసీఆర్ గారు తప్పకుండా రైతుల పక్షపాతిగానే ఉండడు, రైతులకు ఆదర్శవంతంగా ఉంటాడని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మరి ఈ యొక్క ముసుగులో ఒక్కటొక్కటి రైళ్లను ప్రైవేట్ పరం చేసిరు, విమానాలను ప్రైవేట్ పరం చేసిరు, ఎల్ఐసిని ప్రైవేట్ పరం చేసిరు, ప్రభుత్వ రంగ నిరంతరం ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ధర్నా కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి వచ్చి విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి. చందుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం రాస్తా రోకో ధర్నా చేపట్టారు. జడ్పీటీసీ నాగం కుమార్ ఆధ్వర్యంలో వేములవాడ కోరుట్ల ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ మాట్లాడుతూ ప్రభుత్వం సంఖ్యాబలం ఉంది కదా అని తెచ్చిన మూడు సాగు చట్టాలను నిరసిస్తూ రైతాంగం గత 12 రోజులుగా చేస్తున్న పోరులో భాగంగా అఖిలపక్షం చేపట్టిన భారత్ బంద్కు మద్దతుగా చందుర్తి మండలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గొట్టే ప్రభాకర్, ఎంపీటీసీలు పులి రేణుకా సత్యం, మ్యాకల గణేష్, నాయకులు దేవస్వామి, చంటి ప్రసాద్, కట్కూరి చంద్రయ్య, లింగంపల్లి అజయ్, ఎగోళమ్మ శ్రీనివాస్, దారం చంద్రం, వరగంటి తిరుపతి, మర్రి మల్లేశం, లింగంపల్లి అశోక్, నాగం శ్రీనివాస్, గంటా మల్లేశం, సంతపురపు బాలు, గసికంటి ప్రభాకర్, ఉలిచే గిరిప్రసాద్, బొంతా సురేంద్రరావు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. నాయకులు, కేంద్రం, రాష్ట్రం, మా నిజవర్గ బాధ్యులు పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ రానున్న రోజుల్లో రైతన్నలకు ఇబ్బంది చేస్తే దేనికైనా కానీ ఎన్నికడమని, రైతన్నల గురించి మేము పోరాడతామని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తున్నాను. కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం దాదాపు 3 నెలల క్రితం మరి తీసుకొచ్చినటువంటి రైతు బిల్లులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు మెజార్టీ ఉంది కదా అనే ఉద్దేశంగా రద్దు చేయడానికి మీకు ఉన్నటువంటి నొప్పి ఏందో మరి సమాజానికి చెప్పవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో నాతో పాల్పంచుకున్నటువంటి కాంగ్రెస్ శ్రేణులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు చందుర్తి కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో
ఏదైతే గత వారం రోజులుగా శక్తుల జేబులు నింపేటువంటి ఈ రైతు వ్యతిరేక బిల్లులను వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఈ మండల చందుర్తి మండల శాఖ తరపున కోరుచున్నాం. చందుర్తి గ్రామం నుండి మొదలుకుంటే ఢిల్లీ స్థాయి వరకు ఈ దేశంలో రైతులకు వ్యతిరేకంగా చేసినటువంటి కావచ్చు ఆ ప్రభాకర్ కావచ్చు ఇంకా మండల స్థాయి నుంచి చేసినటువంటి సీనియర్ నాయకత్వం యువ నాయకత్వం అందరికీ పేరు పేరున ప్రసాద్ గారు అనేక మంది పెద్దలు ఉన్నారు ఇక్కడ వారందరికీ పేరు పేరున నా పక్షాన ధన్యవాదాలు తెలుస్తా ఉన్నాను. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! కేంద్రం తెచ్చిన సాగు చట్టాలు అక్రమమని రాజ్యాంగ విరుద్ధమని చట్టాల అమలు నిలిపివేస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేయాలని రుద్రాంగి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈరోజు బంద్కు మద్దతుగా వ్యాపార సంస్థలు హోటళ్లు పెట్రోల్ బంకులు స్వచ్ఛందంగా మూసివేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రుద్రాంగి మండల కాంగ్రెస్ అధ్యక్షులు భైరి గంగమల్లయ్య గ్రామశాఖ అధ్యక్షులు సామా మోహన్ రెడ్డి నాయకులు చెలుకుల తిరుపతి తారే మనోహర్ గడ్డం శ్రీనివాస్ ధర్నా మల్లేశం గండి నారాయణ సూర్య యాదయ్య పూదరి మహిపాల్ అభిలాష్ పల్లికొండ వినయ్ పుట్టకాపు మహేష్ అట్టపెళ్లి మల్లేశం కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల వ్యవహరిస్తున్న తీరును బట్టి చూసి రోజులు కూడా పూర్తి రాలేవు. ఒక బస్తాలు అంత దిగుబడి తగ్గినాయి. కావున రైతుల పట్ల ఏ ప్రభుత్వాలు మొండివైగా చూసినా ప్రభుత్వాలు దిగేంత వరకు కాంగ్రెస్ పార్టీ ముందుండ తెలియజేస్తూ జై కాంగ్రెస్! రైతుల ఐక్యత! రైతుల సంపూర్ణ మద్దతు కోసం వివిధ రకాల వ్యాపార సంస్థలు కానీ అందరూ సహకరించి ఈ బంద్ను సంపూర్ణంగా మద్దతు తెలుపుతూ రైతులకు, ఎందుకంటే గత 10 రోజుల నుంచి ఢిల్లీలో రైతులందరూ కలిసి వారు ద్వేయమే ప్రభుత్వ లక్ష్యంగా పనిచేసినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఇంతకుముందు రైతు ధర్నాలు కానీ రాసరోగాలు కానీ లేకుండే ఇప్పుడు వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వంతో రాష్ట్రంలో ఈ సన్నపడ్డాన్ని రైతుల మీద కూడా వివిధ వ్యాపార సంస్థల మీద పెట్టింది కాకుండా రైతుల మీద ఆంక్షలు విధిస్తూ రైతులను నట్టడం వస్తున్నటువంటి ప్రభుత్వాలను వెంటనే ఈ ఇటువంటి వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడకుండా రైతులకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాం. మండల కేంద్రంలో మన దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా బిల్లు పెట్టినప్పటికి కూడా గత 10 రోజుల నుంచి కూడా దేశవ్యాప్తంగా ధర్నాలు రాస్తారోకాలు చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు దిగొచ్చి ఆ బిల్లుని రైతులకు వ్యతిరేకంగా బిల్లుని వెనుకకు తీసి ఇబ్బందికరంగా చెప్తున్నారు. కాబట్టి ఏ ప్రభుత్వం అయినా కానీ రైతులకు అనుకూలంగా నడిచినప్పుడే దేశవ్యాప్తంగా అందరూ సుఖ సంతోషంగా ఉంటారని చెప్పి అనుకుని ముగిస్తున్నారు. రైతు వ్యతిరేక బిల్లులు వెంటనే రద్దు చేయాలని టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు డిమాండ్ చేశారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో రైతు బిల్లుకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ రాస్తా రోకో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు హాజరై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను ఎండగట్టారు. బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో రైతులకు వివరించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా ఇన్ఛార్జ్ తోట అగయ్య, ఎల్లారెడ్డిపేట ఎంపీపీ పిల్లి రేణుక, ఎల్లారెడ్డిపేట జడ్పీటీసీ చీటీ లక్ష్మణరావు, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు రాధారపు శంకర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు వరుస కృష్ణహరి, ఆ సహకార సంఘం చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, మండల కోఆప్షన్ మెంబర్ జబ్బర్, మండల ఎంపీటీసీలు, అన్ని గ్రామాల సర్పంచులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. మార్కెట్లో ఏదైతే కొందరు ఆ రకంగా వాళ్ళు చెప్పిందే రేటు, వాళ్ళు అడిగిందే, వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట, ఆ రకంగా తయారవుతుంది. ఈ రకంగా ఈ చట్టంలో అటువంటి ఒక పదాన్ని పొందబడితే ఈ రకంగా చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా కార్పొరేట్ వ్యవసాయం అంటున్నాడు. మన సొంటోళ్ళు ఆశపడి ఇప్పుడు మీరు చేస్తున్నారు, కొన్ని పోల్ట్రీ చేస్తున్నారు. పోతే 6 ఏళ్లలో మోడీ ఏం చేసిండంటే బాగా పనిచేసిన రైల్వేకెళ్ళి మొదలు పెడితే, బిఎస్ఎన్ఎల్కెళ్ళి మొదలు పెడితే అన్ని కంపెనీలు అమ్మినా అని చెప్పుకున్నా తప్ప ఇంకేం చేయడానికి లేదు. మనని అడిగితే ఇలా ఉచిత కరెంటుకెళ్ళి మొదలు ఏదంటే అది ఎన్ని చేసినాం అనేది చెప్పుకున్నటానికి ఉన్నది. ఇంకో విషయం కరెంట్ అంటే యాదికి వచ్చింది. ప్రభుత్వం మీద పెద్ద ఒత్తిడి తీసుకొస్తున్నారు రైతు సోదరులారా, మీరు గమనించాలి. మీటర్లు పెట్టమంటున్నాడు, బిల్లులు కట్టవలసిన అవసరం ఉంటుంది అని చెప్తున్నాడు.
ఇట్లా ఉచితంగా కరెంట్ ఇయ్యొద్దు అని మనకు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడు. ఇది కూడా జాగ్రత్తగా వినాలి. రేపు ఈ కేంద్ర ప్రభుత్వం పాలసీలు అన్ని గిట్ట అమలైనట్టయితే రైతు సోదరుడు ఇవాళ బట్టను వచ్చి ఇంట్లో వండుకొని నీళ్ళు ఎట్టనవని ఏమన్నా కానీ కరెంట్ అయితే నాది కాదనే ధీమాలు ఏదైతే ఉన్నాడో దీనిలో నుండి బయటకు రావాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ పొద్దునక రాత్రి అనక ఎప్పుడు కరెంట్ వచ్చినా దాన్ని ఉచితంగా ఈ ప్రభుత్వం ఇస్తా ఉన్నది. వేలాది కోట్ల రూపాయలు రాష్ట్రంలోని రైతుల బాధలను గాలి కొదిలేసి సన్నవడ్లను సాగు చేయమని చెప్పి నష్టపరిచిన సీఎం కేసీఆర్ రైతు బిల్లును వ్యతిరేకించడం విడ్డూరంగా ఉందని బీజేపీ మండల నాయకులు ఆరోపించారు. తక్షణం సన్నవడ్లకు మద్దతు ధరతో పాటుగా బోనస్ ఇచ్చి ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కొడిమ్యాల సర్పంచ్ ఏలేటి పమ్మత నరసింహారెడ్డి, నాయకులు సురుగు శ్రీనివాస్, డబ్బు గౌతమ్ రెడ్డి, డబ్బు ముత్యంరెడ్డి, నీలగిరి గంగారావు, ఉప్పు చంద్రశేఖర్, దర్శనాల గంగాధర్, రేకలపల్లి రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? బిల్లులు ఇవ్వట్లేదు, ఇక నువ్వు ఎవరికి న్యాయం చేస్తున్నావు? ఇలా రాష్ట్రం అంతా అగ్గి మీద ఉన్నారు. నిన్ను అవకాశం అయితే అంటిపెట్టి నిన్ను గాల పెడతారు. కాబట్టి ఇటువంటి కపట ప్రేమలు చేయకు. రాబోయే రోజుల్లో నీ గోరి కొట్టడానికి సిద్ధంగా ఉంది. ఇదే రైతులు ఈరోజు బంధు తలపెట్టిన దాన్ని భారతీయ జనతా పార్టీ కొడిమ్యాల శాఖ మేము ముక్త కంఠంతో దీన్ని ఖండిస్తున్నాము. ఎందుకంటే రైతుల మీద ఈ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి, టీఆర్ఎస్ పార్టీకి గనక ప్రేమ ఉంటే ముందుగా మీరు సన్నపు వడ్లు 2500 మద్దతు ధర ప్రకటిస్తూ సన్నపు వడ్లన్నీ కొనండి. కానీ ఎక్కడో ఉన్న పంజాబ్ హర్యానా రైతులకు హెల్ప్ చేయడానికో లేకపోతే ఇంకోరు విన అక్కాస్తోనో మద్దతు ఇవ్వడం అనేది ఇది హేమనీయం. దీన్ని మేము ఖండిస్తున్నాము. భవిష్యత్తులో వాళ్ళను అడుగుతున్నాను. అదేవిధంగా పోలీస్ శాఖను కూడా, ప్రతి విషయానికి పోలీస్ శాఖ బంధులు అని అంటేనే, ధర్నాలు అంటేనే ముందస్తు అరెస్ట్ చేసేది. ఈరోజు పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? మీరు ప్రజల కోసమా, ఒక పార్టీ పక్షమా? మీరు ఎలా వివరిస్తున్నారంటే పార్టీ టీఆర్ఎస్ పార్టీ చెప్పిందే, ముఖ్యమంత్రి చెప్పిందే వినడం కాదు, ప్రజల కోసం దగ్గరుండి ఇవాళ ఎట్లా బంద్ చేపిస్తారు మీరు? ఈ బంధును వ్యతిరేకించాల్సి ఈరోజు పోలీస్ శాఖ మద్దతు తెలపడం ఇది కూడా శోచనీయమని నేను తెలియజేస్తున్నాను. వేములవాడ బద్దిపోచమ్మ ఆలయానికి బోనాలు వెల్లువెత్తాయి. వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి అనుబంధ దేవాలయమైన బద్దిపోచమ్మ అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. మంగళవారం అమ్మవారికి బోనాలు సమర్పించుకోవడానికి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంతం కిక్కిరిసిపోయింది. అమ్మవారికి బోనాలు మొక్కులు సమర్పించుకున్న భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. కష్టపడే రైతులను దగా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ బిల్లులను తెచ్చిందని జిల్లా పరిషత్ చైర్పర్సన్ యాలకొండ అరుణారాఘవరెడ్డి అన్నారు. రైతులు నిర్వహిస్తున్న భారత్ బంద్కు మద్దతుగా మండల కేంద్రంలో ఆందోళన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్ రైతులకు అన్ని విధాలుగా సమకూరుస్తూ రైతును రాజు చేయాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం వారిని ముంచేందుకు బిల్లులను తెచ్చిందని ఆరోపించారు. కార్యక్రమంలో ఎంపీపీ చంద్రయ్య గౌడ్, సెస్ డైరెక్టర్ తిరుపతి, సింగిల్ విండో చైర్మన్లు బాండా నర్సయ్య, రామ్మోహన్ రావు, సర్పంచుల ఫోరం అధ్యక్షులు సంతోష్, సర్పంచ్ రేఖ, వైస్ ఎంపీపీ సుమలత, కోఆప్షన్ మెంబర్ ఎండి రషీద్, అన్ని గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలో పాల్గొన్నారు.
మెజార్టీ ఉంటే అయిపోతుంది చేయాలంటే మాకు కూడా మెజార్టీ ఉంది మనం కూడా మెజార్టీ సభ్యులమే కాబట్టి మనం రైతులకు కాలి పని రైతులకు చేయని పని వేరే వాళ్ళకి చేస్తాం మనం రైతుల గురించి చాలా మందికి తెలియక చాలా మంది ఏదో అందరూ చేస్తున్నారు అని సభ్యులు కుంటున్నారు అక్కడ వాళ్ళ గురించి కాదు రైతుల గురించి చేస్తున్నారు కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఒక మాట మీకు ఈ కార్యక్రమాల్లో విజయవంతం చేసినందుకు ఈరోజు మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పిలుపు మేరకు మన గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో మనం ఇక్కడ కోనరావుపేట మండలంలో మన గౌరవ ప్రజాప్రతినిధులు ఈ మండలం రైతాంగానికి ప్రెస్ మిత్రులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఏంటంటే ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన నుండి చాలా సుఖ సంతోషాలతో ఉన్నాము రైతాంగం కూడా సంతోషంగా ఉన్నది ఎందుకంటే రైతులు అక్కడ వంట మార్పుతో ఎన్నో ఇబ్బందులు కష్టంలో ఇవాళ చూస్తూ ఉంటే వాళ్ళ కష్టాలు చూస్తూ ఉంటే టీవీలో మనం అందరం చూస్తున్నాము ఎన్నో బాధలు ఎదుర్కొన్నారు ఆ బాధలు రాకుండా ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున సంపూర్ణ మద్దతు ఇవ్వాలని మన తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి పిలుపు మేరకు ఇవాళ ఎక్కడ మండలాలు జిల్లాలు అన్ని నియోజకవర్గాలు సంపూర్ణ మద్దతు జరుపుతున్నాయి ఈ బిల్లు పాస్ అయ్యేదాకా కూడా ఇలాంటి సమస్యలు ఎన్నో ఎదుర్కొని సంపూర్ణ మద్దతు పూర్తిగా మన టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి వెళ్ళి తెలంగాణ ఎన్ని సమస్యలను ఎదుర్కొంటుంది ఈ రోజు చూస్తూ ఉంటే మనం గతంలో తెలంగాణ కోసము ఎన్నో పోరాటాలు చేసిన గడ్డ ఇది ఈ గడ్డ మీద మనము ఇప్పటి నుంచి కూడా ఇది కూడా బిల్లును పాస్ అయ్యేదాకా కూడా పోరాటం చేస్తామని తెలియజేసుకుంటూ జై తెలంగాణ జై కే రైతు వ్యతిరేక బిల్లుకు వ్యతిరేకంగా ముస్తాబాద్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు తెరాస మండల అధ్యక్షులు బొంపల్లి సురేంద్రరావు ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి చౌరాస్తాలో ప్రధాన రహదారిపై తెరాస నాయకులు బైఠాయించి నిరసన కార్యక్రమం వ్యక్తం చేశారు కార్యక్రమంలో ఎంపీపీ శరత్రావు జడ్పీటీసీ గుండం నర్సయ్య సింగిల్ విండో చైర్మన్ బాబురావు గ్రామ సర్పంచ్ సుమతి సెస్ డైరెక్టర్ విజయరామారావు తెరాస సీనియర్ నాయకులు రైతులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు చెట్టడం ఉంది అప్పుడు మనం చేయది రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఇలా రైతాంగానికి మద్దతుగా యావత్ భారతదేశంలోని భారత జాతీయ పార్టీలు అన్నీ కూడా మద్దతు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పోరాటం న్యాయమైంది రైతుకు వెన్నెముకగా నిలవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కూడా మా రాష్ట్రానికి వేరే రాష్ట్రం ధాన్యం దేనియం అన్నారు అంటే వాళ్ళ దాంట్లో కూడా ఇవి చట్టాలు బాగలేవు కాబట్టి దేశమంతా ఒక్కదాటి మీద వచ్చింది కాబట్టి ఎప్పుడైనా పాలకులు ప్రజల నిర్ణయాలకు అనుగుణంగా ప్రజలకు మంచి చేసే చట్టాలను తయారు చేయాలి కానీ ప్రజలకు ఇబ్బంది పెట్టే చట్టాలను తయారు చేయద్దు ఇవాళ యావత్ భారతదేశం ముస్తాబాద్ నుంచి మొదలెడితే ఢిల్లీ దాకా కూడా ఒకటే ఇవాళ రైతులకు వెన్నదన్నుగా నిలిచింది గౌరవ ముస్తాబాద్ మండలంలో రైతు వ్యతిరేక చట్టానికి వ్యతిరేకంగా మొత్తం మండల నాయకులు పెద్దలు అందరూ నిరాదీక్ష చేయడం జరిగింది వారు ఉద్యమ నేత అంత గొప్ప ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వారి మాటను మీరు గౌరవించి రైతులకు ఏదైతే వ్యతిరేక బిల్లు పెట్టిరో దానికి వెనక్కి తీసుకోవాలని ప్రధానమంత్రి గారికి మా మండలి తరపున హెచ్చరిస్తున్నాం ఈరోజు సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ వైద్యశాల నందు సదరం శిబిరం నిర్వహించారు ఈ శిబిరం నందు జిల్లాలోని వివిధ మండలాల నుండి దివ్యాంగులు హాజరయ్యారు ఇందులో మొత్తం 99 మంది దివ్యాంగులకు సదరం నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయిల్ నేని పాపారావు మాట్లాడుతూ దివ్యాంగులకు ఇబ్బందులు జరగకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం మురళీధర్రావు డాక్టర్ పి రఘు డాక్టర్ వి అనిల్ కుమార్ డాక్టర్ బి పురుషోత్తం డాక్టర్ బి రజని డాక్టర్ వి శ్రావణ్ కుమార్ ఏపీఓఏ పాపారావు సదరం సిబ్బంది పాల్గొన్నారు రైతు పండించిన పంటలను దళారులకు అప్పజెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక వ్యవసాయ బిల్లులను తెచ్చిందని వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు అన్నారు భారత్ బంద్లో భాగంగా టీఆర్ఎస్ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు పట్టణంలో ఆందోళన చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ కేంద్రం రైతులను అణగదొక్కేందుకు దళారులను రాజులను చేసేందుకు వ్యవసాయ బిల్లు తెచ్చిందన్నారు
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మధు రాజేందర్, ఏఎంసీ చైర్మన్ హనుమండ్ల, సెస్ డైరెక్టర్ శ్రీనివాస్, తెరాస రాష్ట్ర నాయకులు ఏనుగ మనోహర్ రెడ్డి, తెరాస పట్టణ అధ్యక్షులు పుల్కం రాజు తదితరులు పాల్గొన్నారు. పన్నెండు రోజులుగా మరి దేశవ్యాప్తంగా జరుగుతున్న రైతు నిరసనకు వ్యక్తంగా మరి ఈరోజు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యక్రమంలో పాల్గొంచుకుంటున్నారు. ప్రతి ఒక్క నాయకునికి, కార్యకర్తకు, రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నారు. జై తెలంగాణ. అన్నట్టు రైతుకు మద్దతుగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు, కేటీఆర్ మేరకు వేములవాడ నియోజకవర్గం రమేష్ బాబు గారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో రైతులకు మద్దతుగా ధర్నా మద్దతుతో పాటు ఇస్తున్నారు. కాబట్టి బీజేపీ ప్రభుత్వం ఎప్పటికైనా కన్ను తెరిచి రైతులను ఆదుకోవాలని, ఆ బిల్లులను వెంటనే విరమించుకోవాలని ఈ సందర్భంగా వాళ్ళకు డిమాండ్ చేస్తూ జై తెలంగాణ, జై రమేష్ బాబు. రక్తాన్ని నెత్తరు చింతించి మరి ప్రపంచానికి అన్నం అందించేటువంటి రైతుకు మొన్న దాకా విద్యుత్ బిల్లు, మరి నేనేమో పండించినటువంటి పంటనే ఆంక్షలతో పాటు సూపర్ మార్కెట్లకు పోయి కొనుక్కొచ్చుకునే విధంగా మోడీ ప్రభుత్వం కార్పొరేటర్లకు కొమ్ము కాస్తూ మొన్నదాకా ఒక ఫ్రీ నెంబర్లు మీరందరూ ఇప్పుడు వచ్చే అసలు పార్లమెంట్ లో రైతు వ్యతిరేకంగా పెట్టినటువంటి మూడు చట్టాలను రద్దు చేస్తానే ఈ ఊళ్ళో ఎదురుగనిస్తాం, లేకపోతే బండి సంజయ్ నేను కరీంనగర్ నుంచి అడకడికలు ఉరికిస్తాం. రైతులపై ఒక మూడు చట్టాలు తీసుకురావడం జరిగింది. ఇలా మేము అడుగుతున్నాయా, భారతీయ జనతా పార్టీని ఇలా వేములవాడ నియోజకవర్గ కేంద్రం నుంచి ఇలా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇలా భారత్ బంధు పూర్తిగా వ్యాపార వాణిజ్య వర్గాలు అన్ని వర్గాలు ఇలా వేములవాడ దక్షిణ కాశీగా పేరు పొందిన విన్యాయంగా రైతులకు దగా కోరి కార్పొరేటర్ రైతులకు లాభం జరిగే విధానంగా ఉందప్ప, ఇది మోసపూరిత చట్టం. ఈ చట్టాన్ని పూర్తి స్థాయిలో రద్దు పరిచే వరకు ఇలా రైతు సంఘాల ఐక్యత, ప్రతిపక్షాల ఐక్యత పూర్తి స్థాయిలో మీ వెంట ఉండి మీకు దగా కోరు మాటలకు మీకు తగ బుద్ధి చెప్పే రోజు అడుతున్నా దగా చెప్తున్నాను. జై టీఆర్ఎస్, జై తెలంగాణ. క్రితం ప్రవేశపెట్టినటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పిలుపు మేరకు, అదేవిధంగా మన శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు గారి సూచనల మేరకు ఈరోజు వేములవాడ పట్టణంలో ప్రతి ఒక్క వర్తక వాణిజ్య వర్గాలు ప్రతి ఒక్కరు సంపూర్ణ మద్దతుకు సహకారం అందించడం జరిగింది. మరి ఈరోజు వేములవాడ పట్టణంలో అంటే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మరి ప్రతి సంవత్సరానికి రెండు పంటలు తీసుకురావడం అయితే, ఈ విధంగా రైతులో పక్షపాతి అనే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతుల కోసం అనేక సంక్షేమాలు తీసుకొస్తున్నారు. మరి బీజేపీ ప్రభుత్వం, ఈ తెలంగాణ ప్రభుత్వం చూసి నేర్చుకోవాల్సిన ఎంతైనా ఉంది. మరి బీజేపీ ప్రభుత్వం రాను రోజుల్లో గద్దె తీయడం ఖాయం. మీ రానున్న రోజుల్లో మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి రైతుకు అండగా నిలుస్తున్న సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ బంద్లో పాల్గొన్న ప్రతి ఒక్క రైతాంగానికి, ప్రతి ఒక్క సీనియర్ నాయకులకి, ప్రతి ఒక్క ఆధ్యక్షులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రానున్న రోజుల్లో ఈ ఎంఎస్పీ వ్యవస్థ లేకపోవడం ఈ రైతులకు పెట్టుబడిదారులను దోచిపెట్టేందుకే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ బిల్లులకు తెచ్చిందని టెస్కాప్ చైర్మన్ కొండూరి రవీంద్రరావు ఆరోపించారు. రైతులిచ్చిన భారత్ బంద్ పిలుపు మేరకు తెరాస మద్దతు తెలుపుతూ సిరిసిల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కొండూరి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం రైతులకు మద్దతు ఇచ్చి ఆదుకుంటుంటే కేంద్ర ప్రభుత్వం వారిని నిండా ముంచి పెట్టుబడిదారులకు కొమ్ము కాసేందుకు రైతుకు వ్యతిరేక బిల్లు తెచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, తెరాస పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, ఆర్ఎస్ఎస్ ఇన్ఛార్జ్ గడ్డం నర్సయ్య, కౌన్సిలర్లు పూర్ణచందర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో అత్యధికంగా పత్తి పండించే రాష్ట్రాల్లో నంబర్ టూ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అందరికన్నా బ్రహ్మాండమైన క్వాలిటీ పత్తి పండించే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇది కూడా మొన్నటిదాకానేమో మన మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఢిల్లీ బొంబాయి ఓఎస్ కూడా సీసీఐ మొత్తం కొంటా అన్నది, కానీ చిన్న మెలిక పెట్టి తెలంగాణ బంద్ చేస్తామని ఆ చట్టంలో శాసనం ఆ రకంగా తయారు చేయడం జరిగింది. దానివల్లనే మన రైతాంగానికి మన సీఎం గారు, మన ప్రభుత్వం 200-300 ఎక్కువ ఇద్దామన్నా ఇయ్యలేని పరిస్థితి ఏర్పడదన్న విషయాన్ని కూడా మనం ఈ రైతాంగానికి, ఖచ్చితంగా మన రైతాంగానికి కూడా తెలియజేయవలసిన అవసరం ఉన్నది. ఇటువంటి ఆ దురాలోచనతో, ఇటువంటి పెట్టుబడిదారుల కొమ్ము కాసే ఆలోచనతో ఏదైతే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏదైతే కార్యక్రమాలు చేస్తూ ఉన్నదో దీన్ని ఖచ్చితంగా నిరసించవలసిన అవసరం ఉన్నది. వాళ్ళకి బుద్ధి చెప్పవలసిన అవసరం ఉన్నది. ఈ చట్టాలు రద్దయ్యే వరకు మన పోరాటం సాగుతూనే ఉంటుంది.
యావత్ భారత దేశంలో రైతాంగానికి అండగా నిలబడి ఈ చట్టాలు రద్దయ్యే వరకు మనం అందరం కూడా ముఖ్యమంత్రి గారు ఏదైతే పిలిపించారో దానికి కట్టుబడి మన సోదరులు రైతాంగానికి కూడా మనం వెంట నిలబడి ఈ చట్టాలను రద్దయ్యే విధంగా మన అందరి కృషి ఉండాలని కోరుకుంటూ మరొకసారి సారు పిలుపు ఇవ్వగానే ఇవి నాటి ఎలాంటి వార్తలు తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.